స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హోంమంత్రి నాయని స్వాగతించిన రామగుండం సిపి దుగ్గరి. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. హోంమంత్రి నాయని. గుంజపడుగులో టీడీపీ పల్లెబాట. పేకాడ స్థావరంపై టాస్క్ ఫోర్స్ టీం దాడి. ఆదరణ బాల సంరక్షణ కేంద్రంలో ఒంటెం సది జన్మదిన వేడుకలు. నిరుద్యోగ నిర్మూలనకై యువత పోస్ట్ కార్డు ఉద్యమం. రామగుండం రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన డైరీని ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి వచ్చిన హోంమంత్రి నాయని నరసింహారెడ్డిని రామగుండం కమిషనర్ సిపి. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, ఆర్సీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ పాల్గొని డైరీని ఆవిష్కరించారు. అనంతరం ఇక్కడే జరిగిన బహిరంగ సభలో నాయని నరసింహారెడ్డి, ఆర్సీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ మాట్లాడారు. ఈ సభలో ప్రజాకవి జయరాజ్ తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రను పాటలతో పాడి అందరినీ ఆకట్టుకున్నారు. నిజంగా యాదవ్ రెడ్డి ఒక చరిత్రకారు. ఏం చేసినా ఆయన చరిత్ర సృష్టిస్తాడు. అదే విధంగా పిల్లే గారి గురించి ఈ రోజు ఇంత సభ ఏర్పాటు చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం నిజంగా పిల్లే గారి సాక్రిఫైస్ ను గుర్తు చేస్తున్నది. పిల్లే గారు చాలా నిర్మోహమాట పోరాట యోధుడు. రైల్వేలో చాలా పెద్ద పోరాటాలు చేసి మంచి పేరు సంపాదించుకున్న నాయకుడు పిల్లే గారు. అదేవిధంగా సుందరేశం గారి, మరి అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ గారి, మరి శంకరరావు గారి నాయకత్వాన, అందరి నాయకత్వం ఆయన పనిచేసి మంచి మన్నలు పొందినటువంటి నాయకుడు పిల్లే గారు. మరి ఈరోజు అది కూడా ఎక్కడ పెట్టారు? రామగుండం. రామగుండం అంటే అగ్నిగుండం. అగ్నిగుండం రామగుండం అంటే ఇక్కడ ఎన్నెన్నో పోరాటాలు జరిగినాయి. పక్కన ఎన్టీపీసీ బొగ్గు గని కార్మికులు, మరి అదే విధంగా రైల్వే కార్మికులు, మరి సిమెంట్ కంపెనీ కార్మికులు. ఈ రామగుండం అంటే కార్మికుల పోరాట అడ్డ. ఇది కార్మికుల పోరాటానికి ఒక అడ్డ. ఇక్కడ పోరాటాలు చాలా జరిగాయి. మేము ఈ పోరాటాల్లో ఎంటి విషయంలో పోరాటం చేస్తే ఎస్మాలు వచ్చేసి మమ్మల్ని లోపలేశారు. మంత్రి కోర్టు చుట్టూ తిరిగాం. అదేవిధంగా సింగరేణిలో పోరాటం చేస్తే ఎస్మాలు చేసి జైల్లో పెట్టారు. సింగరేణిలో ఒక చరిత్ర సృష్టించాం. ఒకసారి ఎలక్ట్రీషియన్స్ వాళ్ళందరికీ 6 నెలలు పోరాటం చేస్తాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. హెచ్ఎంఎస్ తరపు నుంచి చాలా పెద్ద పోరాటాలు చేస్తాం. ఇది జయప్రకాష్ లోక్నాయక్, జయప్రకాష్ నారాయణ పెట్టినటువంటి సంస్థ ఇది. ఇటువంటి హత్య రాజకీయాలకు హెచ్ఎంఎస్ కు సంబంధం ఉండనే ఉండదు. హెచ్ఎంఎస్ ప్రజాస్వామ్యాన్ని అక్రాస్ టేబుల్ మీద మాట్లాడి సమస్యలు పరిష్కారం చేసుకోవాలనే సంస్థ తప్పితే మేము ఇటువంటి గుండా రాజకీయాలు చేసే వాళ్ళని కామని చెప్పాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎప్పుడు కూడా హెచ్ఎంఎస్ అదే విధంగా పనిచేస్తుందని నేను మనవి చేస్తున్నాను. ఈనాడు రామగుండం చాలా బలమైన కార్మిక వర్గం ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ చాలా విప్లవ ఉద్యమాలు నడిచినాయి, చాలా పోరాటాలు నడిచినాయి. అటువంటి స్థలం వల్ల యాదవరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఈ యొక్క రైల్వే యూనియన్ చరిత్ర ఉంది. రైల్వే ఇప్పుడు మిత్రులు ఉపన్యాసంలో చెప్పారు,
దీన్ని ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు, దీన్ని డివిజన్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వబోతున్నాయి. రైల్వేను చిన్న వందర చేయగలుచుకున్నారు, వాడే చిన్న వందర అయిపోతారు కానీ రైల్వేని ఎప్పుడైతే గతంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేశారు అడ్రస్ లేకుండా పోయినరు, ఇక ఇప్పుడు వచ్చిన చేస్తే వీళ్ళ పని అంతే అవుతుంది, కానీ రైల్వే మాత్రం ఎక్కడ పోదు, అది ప్రజల సంస్థ, వీళ్ళు ఎక్కే రైల్వే అది, వీళ్ళ ఆశీర్వాదం ఉంది రైల్వేకు, కార్మికుల ఆశీర్వాదం ఉంది ఈ రైల్వేకు. రైల్వేని ఎవడు ముట్టుకోలేడు, అది అక్కి అక్కి ముట్టుకుంటే అంటుకుంటుంది, ఎవడు చేసినా వాడు భస్మమే, ఇక వానికి విముక్తే ఉండదు. కాబట్టి అక్కడెక్కడ రైల్వేను ప్రైవేటైజ్ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాన్ని హెచ్ఎంఎస్ సీరియస్ గా ఏఆర్ఎఫ్ పోరాటం చేస్తున్నది. అది ఇంకెంతో కాలం లేదు, ఇంకో సంవత్సరం అయితే మొత్తం బండారం బయటపడుతుంది ఎలక్షన్లో, రేపు ఎవరు గెలుస్తాడు ఎవరు పోతాడు అన్నది ప్రజలు చెప్తూనే ఉన్నారు, నాడి నడుస్తూనే ఉన్నది. కాబట్టి మీరు రైల్వే కార్మికులు ఏమో ధైర్యపడద్దు, ధైర్యంగా ఉండండి, విజయం మనదే, మనకే న్యాయం జరుగుతుంది, మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం కూడా ఇక్కడ మన హెచ్ఎంఎస్ ను సంఘటితం చేద్దాం, బలోపేతం చేద్దాం, మరి తప్పకుండా కార్మికులకు అండదండగా ఉండేటువంటి ఆర్గనైజేషన్ హెచ్ఎంఎస్ అని చెప్పాను నేను మీ అందరితో మనం చేస్తున్నాను. కాబట్టి ఆ జెండాలో ఏముంది, నాగలి చక్రం, ఎర్రజెండ ఎక్కడి నుంచి వచ్చింది, కార్మికుల రక్తం నుంచి వచ్చింది, తెల్ల బట్టలు రక్తములు నడిచి అప్పుడే జెండా ఎగిరేశారు, లాల్ పోట రెడ్ ఫ్లాగ్ అదే ఎర్రజెండా, ఆ ఎర్రజెండా కార్మికుల రక్తం నుంచి పుట్టినటువంటి జెండా, కాబట్టి దాన్ని ఎవరు ఏం చేయలేరు. దాని మరి మాకు నాగలుంది చక్రం, చక్రం అంటే కార్మికులు, నాగలంటే రైతులు, రైతు కార్మికుల సంఘం అనేది కాబట్టి అటు రైతులు మనకు అండే ఉంటారు, ఇటు కార్మికులనే ఉంటారు. హెచ్ఎంఎస్ కు ఏ విధమైన నష్టం జరగదు, హెచ్ఎంఎస్ బలోపేతం కావాల్సిందే, తప్పకుండా ప్రజల పక్షాన్ని హెచ్ఎంఎస్ ఉంటుంది. మీరందరూ కూడా గట్టిగా పోరాటం చేయాలి, కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పని కోరుతూ నేను సెలవు చేసుకుంటాను. Bana 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 b
మనను కన్నందుకు వందనాలు, అమ్మనను సాధినందుకు వందనాలు, అమ్మనను కన్నందుకు వందనాలు నాయనా. నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా, నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా. పురుకుయ్య గుట్టంగా నాగళ్ళు గట్టంగా సాలు ఇరువాలేసి దారాలు గట్టంగా నెత్తురింకి నేల ఎర్రనాయనేమో చెమట చుక్కలే మూట చెలివెలాయేమో ఆకలి తీరదు అవమానం ఉడదదు పలికి దగ్గా ఫలము ఏనాడు దొరకదు నాయనా. నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయి నాయనా. మహా డివిజన్ లో నాలుగో స్థానంలో ఉన్నాం మొత్తం డివిజన్ లో. సంవత్సరం లేదు దీనికి ఎవరు అధికారులు అడిగితే వాళ్ళు చెప్తారు. కార్మికులు, లోకో పైలట్లు, ట్యాంక్ మెయింటైనర్, సిఎన్డబ్ల్యూ స్టాఫ్, సిగ్నల్ స్టాఫ్, ఆపరేటింగ్ స్టాఫ్, కమర్షియల్ స్టాఫ్, అన్ని రంగాల స్టాఫ్ వీళ్ళందరూ కష్టపడి పనిచేసి ఓరు పని బలాన్ని ఎదుర్కొని మనం పనిచేస్తే ఈ రకంగా ముందడతాం. ఇప్పుడు ఈ మూడో లైన్ థర్డ్ లైన్ అనేది వస్తుంది. అక్కడక్కడ 20 కిలోమీటర్లు, అక్కడక్కడ 20 కిలోమీటర్లు. మన డిఆర్ఎం కూడా చెప్తాం, సిడిఎం చెప్తాం, మూడో లైన్ పెడుతున్నారు. మూడో లైన్ లో స్టేషన్ మాస్టర్ ఎన్ని లైన్ రెండు లైన్ చేయడానికే కష్టపడుతున్నాడు. మూడో లైన్ ఎలా పనిచేస్తాడు? ఎన్ని ప్యానల్ అంటే రేపు ప్రమాదాలు జరుగుతాయి, దీనివల్ల జరుగుతాయి. మళ్ళీ ఏదో స్టేషన్ మాస్టర్ తప్పు, గేట్ మ్యాన్ తప్పు అని చెప్పి వాళ్ళ మీద పక్కడాలు చేయడానికి ఇది ఉపయోగపడుతున్నాయి. మూడో లైన్ వస్తే మూడో పోస్టులు కావాలని నేను డిఆర్ఎం రాశాను. పోస్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సిగ్నల్ పోస్ట్ క్రియేట్ చేయాలి, ఓఐసి పోస్ట్ క్రియేట్ చేయాలి, మెయింటెనెన్స్ ట్రాక్మెన్ పోస్ట్ క్రియేట్ చేయాలి, సేఫ్టీ పోస్ట్ క్రియేట్ చేయాలి అని మనం అడుగుతుంటే మన సేఫ్టీ సెమినార్ కూడా జరపడం జరిగింది సికింద్రాబాద్ లో. మొట్టమొదటిసారిగా ఈ యాక్సిడెంట్లు జరుగుతుంటే భారతదేశం చరిత్రలో ఓ సికింద్రాబాద్ డివిజన్, మన మజ్దూర్ యూనియన్, మన సికింద్రాబాద్ లో ఓ పెద్ద ఎత్తున రైల్వే సేఫ్టీ సెమినార్. పెళ్లి చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెళ్లి చూపులకు వెళ్ళామా, అమ్మాయి అందంగా ఉంది కదా అని మొహమాటంతో ఓకే చెప్పి కంటిన్యూ అయితే తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతాయి. ఏం బావు గారు, ఏమన్నా అడగాలంటే అడగకూడదా? ఆస్కో, మీరు ఏలూరు సెయింట్ ఆన్స్ కాలేజీలో చదివారు? విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన
అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పిరి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాలలో రహస్యంగా పేకాట ఆడుతున్న వారిపై రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయ సారథి తన టీంతో కలిసి దాడి చేశారు. ఆరుగురు పేకాట్ రాయులను పట్టుకొని వారి నుంచి 79,132 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని ఆ సొమ్మును మంచిర్యాల పోలీసులకు అప్పగించినట్టు టాస్క్ ఫోర్స్ సిఐ సారిలాల్ తెలిపారు. ఈ దాడుల్లో సిఐతో పాటు ఏఎస్ఐ సమ్మయ్య, కానిస్టేబుళ్లు శ్యామ్ సుందర్, భాస్కర్ గౌడ్, ఓంకార్, రాజేందర్, సంపత్ కుమార్లు పాల్గొన్నారు. గోదావరి కని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న ఉన్నతన్ తన పుట్టినరోజు వేడుకలను ఈ రోజు స్థానిక ఆదరణ బాలల సంరక్షణ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. అనాథ బాలులకు స్వీట్లు పంపిణీ చేసి 25 కిలోల బియ్యం అందజేశారు. చిన్నారులు, ఆశ్రమ నిర్వాహకులు ఉన్నతన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి ఎంప్లాయ్ అయిన ఉన్నతన్ సార్ గారు, మరియు వాళ్ళ మేడం గారు, గీతా మేడం గారు, సార్ యొక్క బర్త్డే సందర్భంగా మన ఆశ్రమంలో ఇక్కడ పిల్లలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పెద్ద ప్రపంచంలో ఇంత ఎక్కడో పుట్టి వాళ్ళది యాక్చువల్గా వాస్తవాలు కేరళ వాస్తవాలు అయినా కానీ ఇక్కడ మన పిల్లలకు వచ్చి తమ వంతు సహాయంగా బర్త్డే రోజు వాళ్ళు ఒక 25 కేజీల రైస్ని పిల్లలకు ఇచ్చారు. దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీ సార్కు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతోనే కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం. వాస్తవం ఈ కార్యక్రమంలో ఈవీ లక్ష్మి, సిహెచ్ కృష్ణ, శ్రీనివాస్, అర్చన, నవీన్, సతీషులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నిరుద్యోగ విద్యార్థులు భారీ సంఖ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని శుక్రవారం పోస్ట్ కార్డును పంపారు. టిఎస్జేఎస్ పిలుపు మేరకు ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్మాన్ యూనివర్సిటీ నాయకులు అహ్మద్ పాషా నాయకత్వంలో వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు కల్పించి జీవనోపృతి ప్రసాదించాలని కోరుతూ ఉత్తరాలు రాసి పంపారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల యొక్క ఆవేదనను, వారి యొక్క ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యక్ష పాత్ర పోషించినటువంటి యావత్ తెలంగాణ విద్యార్థులు అంతా కలిసి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి నిరుద్యోగులందరూ ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం మాకు పరీక్షలు కాదు అని నినదిస్తూ 1200 మంది విద్యార్థుల ఆత్మ ఫలితానాల పునాదుల మీద ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు తెలంగాణ అమరవీరుల యొక్క విద్యార్థుల సూసైడ్ నోట్స్ తెరిచి చూస్తే కేవలం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకు వస్తాయనే ఉద్దేశంతో మేము ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది అని అందులో రాయబడింది. వారు ఒకటే వినదిస్తూ మా ప్రాణాలు పోతున్నా కూడా వాళ్ళు తన జన్మనిచ్చిన తల్లి యొక్క అమ్మ అనే పేరు తలుచుకోకుండా కేవలం జై తెలంగాణ అనే నినాదంతో వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది.
ఇలాంటి తెలంగాణ మహా ఉద్యమంలో ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం అంటూ ఏర్పడితే మా ఉద్యోగాలు మాకు వస్తాయని, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చట్టసభలలో 100,000 పైగా ఉద్యోగాలు విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ ఉద్యోగాల యొక్క హామీని నిలబెట్టుకోవడానికి ఈరోజు యావత్ తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులంతా వేడుకుంటున్నారు, ఆశిస్తున్నారు, ఆవేదనతో అడుక్కుంటున్నారు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తుంది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి మహామేధావైనటువంటి తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్ కులన్ రామ్ సార్ గారు, ఈ నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగుల యొక్క ఆవేదనను, విద్యార్థుల యొక్క ఆత్మహత్యలను మరియు వారి యొక్క బాధలను దృష్టిలో ఉంచుకొని పోయినసారి ఫిబ్రవరి 21వ తారీఖు నాడున నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపడితే అర్ధరాత్రి 3 గంటలకు ప్రొఫెసర్ కోనరామ్ గారి ఇంటిపై పడి తలుపులు బద్దలు కొట్టి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ విద్యార్థుల లోకం అంతా ఐక్యమయ్యి ఐక్య కార్యాచరణను ముందు పెట్టి తెలంగాణ విద్యార్థులు అంతా కలిసి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కు 100,000 ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని ఉత్తరాల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి జిల్లా గోదారకని డిగ్రీ పీజీ కాలేజీలో వేలాది మంది విద్యార్థులతోటి మేము ఈరోజు ఉత్తరాల ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు వెంటనే ఉద్యోగాల యొక్క భర్తీ క్యాలెండర్ విడుదల చేయాలి. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో విద్యార్హతలను బట్టి స్థానిక యువతకి ఉద్యోగావకాశాలు కల్పించాలి. వెంటనే వీరికి నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. కేజీ టు పీజీ విద్య ఉచిత నిర్బంధ విద్య వెంటనే అమలు చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిగా ఉన్నటువంటి వాటి ఫీజులను వెంటనే విడుదల చేయాలి. ఇందులో నాయకులు కేశవరెడ్డి, విష్ణువర్ధన్, సాయికృష్ణ, సుమంత్, కార్తీక్, రాజు, శివరాం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోంమంత్రి నాయని స్వాగతించిన రామగుండం సిపి దుగ్గలు. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం, హోంమంత్రి నాయని. గుంజపడుగులో టీడీపీ పల్లెబాట. పేకాడ స్థావరంపై టాస్క్ ఫోర్స్ టీం దాడి. ఆదరణ బాల సంరక్షణ కేంద్రంలో ఒంటెం సది జన్మదిన వేడుకలు. నిరుద్యోగ నిర్మూలనకై యువత పోస్ట్ కార్డు ఉద్యమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.